ఎవరు ఓడిపోతారు? చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసేవాడు ఓటమి పాలైపోతాడు, జీవితంలో పడిపోతాడు, పతనమైపోతాడు. గాజాకు వెళ్ళాడు, అది పాపిష్టి స్థలము, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? రెండు, ఒక పాపిష్టి తలంపు ఆలోచన కలిగి తన కళ్ళు వెతుకుతున్నాయి. దేని కొరకు వెతుకుతున్నాయి? తన శరీరములో ఉన్న కోరికను తీర్చుకోవడానికి ఆ కళ్ళు వెతుకుతున్నాయి. నువ్వు త్రాగుబోతువా? అయితే త్రాగడానికి నీకు బాటిల్ కావాలి. నీ కళ్ళు దేనికోసం వెతుకుతాయి? ఎక్కడ బ్రాందీ షాప్ ఉంటుందా? ఎక్కడ విస్కీ షాప్ ఉంటుందా? ఎక్కడ సారాయి షాప్ ఉంటుందా? నీ కళ్ళు వెతుకుతాయి. నువ్వు బూతు సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయిన వ్యక్తివా? అయితే ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్లు ఉంటాయి? ఎక్కడ బూతు సినిమాలు పెట్టేటటువంటి సెంటర్స్ ఉంటాయి? నువ్వు వ్యభిచారంలో జీవించేవాడివా? అయితే ఎక్కడ వేశ్యలుంటారు? నేను పాపము చేయడానికి నాకు అనుకూలమైన స్థలము ఎక్కడా అని నీ కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఈరోజు ఎంతమంది పాపము చేయడానికి అనుకూలమైన స్థలము కొరకు వెతికేవాళ్ళు ఎంతమంది లేరో? ఉద్యోగం చేసే చోట పాపము చేయటానికి స్థలము వెతికేవాళ్ళు, నివసిస్తున్న చోట పాపిష్టి కార్యాలు చేయడానికి అనుకూలమైన స్థలమును వెతికేవాళ్ళు. పలానా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో తాము అనుకున్న పాపిష్టి పనులు చేయడానికి అనుకూలమైన స్థలము ఎక్కడ ఉంది వెతికేవాళ్ళు ఎంతమంది లేరు? నీ శరీరములో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన స్థలాన్ని, అనుకూలమైన మనిషి ఎవరో అని చెప్పి నీ కన్నులు వెతుకుతున్నాయా? జాగ్రత్త, నాశనానికి నువ్వు అడుగులు వేస్తున్నావు, పతనానికి నువ్వు పరుగులు తీస్తున్నావు. ఉద్యోగానికి వెళ్తున్నావు కానీ వెతుకుతున్నావు పాపము చేసే అవకాశం కొరకు. పని చేస్తున్నావు కానీ ఆ పని చేసే చోట వెతుకుతున్నావు. ఈ కోరికను నెరవేర్చుకోవడానికి అనుకూలమైన సమయము స్థలము వెతుకుతున్నావు. అనేక సందర్భాల్లో మనం చేసే ఒక పిచ్చి పని ఏమిటంటే, సాతాను నన్ను బహుగా శోధించేస్తున్నాడు. ఉద్యోగం చేసే చోట సాతాను బహుగా శోధిస్తున్నాడు. నేను నివసిస్తున్న చోట సాతాను బహుగా శోధిస్తున్నాడు. నేను ఎవరింట్లో పనిచేస్తున్నానో ఆ ఇంట్లో సాతాను జొరబడి ఆ పలానా వ్యక్తి ద్వారా బహుగా శోధిస్తున్నాడు. మనం అనేక సార్లు పాపిష్టి పనులు చేస్తూ సాతానుకు బడి ఏడుస్తూ ఉంటాం. సాతాను నన్ను శోధిస్తున్నాడు. నాకు సారాయి తాగాలని లేదు కానీ సాతాను నన్ను శోధిస్తున్నాడు. ఎవరికైనా సాతాను ఒక బాటిల్ కొనిపెట్టాడా చెప్పండి? ఏ రోజైనా ఎవరికైనా సాతానే వెళ్ళి ఒక బీరు బాటిల్ కొనిపెట్టాడా? వాడు బిల్లు కట్టాడా? వాడు నీకేమైనా పార్సిల్ పంపించాడా? లేదండి. దయచేసి వినండి, ఒక చక్కని సామెత ఉంది, నీ కాలు వెళ్ళి ముళ్ళు మీద పడితే తప్ప ముళ్ళు వచ్చి గుచ్చుకోనే గుచ్చుకోదు. ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుందా? బ్రదర్ ప్రార్థన చేయండి, ఏమైంది? రాత్రి పడుకుంటే ముళ్ళు గుచ్చుకుంది. బాబు నువ్వు ఎర్రగడ్డ నుంచి వచ్చావా? రాత్రి పడుకుంటే ముళ్ళు వచ్చి గుచ్చుకోడు. అవును బ్రదర్, నేను పడుకుంటే ముళ్ళు వచ్చి గుచ్చుకుంది. ఇది ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా? చాలా సందర్భాల్లో మనం సైతానుకు బడి ఇలాగే ఏడుస్తాం. సైతాన్ వచ్చి నన్ను శోధించాడు, సైతాన్ వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళాడు, సైతాన్ వచ్చి నన్ను ప్రేరేపించాడు, సైతాను సైతాను సైతాను. మరి నీ బుద్ధి ఏమైంది? నీ ఆత్మీయత ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? అస్తమాను సైతానుకు బడి ఆడవ మాకండి. అమ్మా చెల్లెళ్ళు జాగ్రత్త జాగ్రత్త. పాపిష్టి వ్యామోహానికి, పాపిష్టి కామక్రియలకు మీ జీవితాలు నాశనం చేసుకోమాకండి. దయచేసి వినండి, అయ్యో ఇది ఆత్మీయులకు తగదు, దేవుని బిడ్డలమైన మనకు తగదు. శరీరాన్ని అపవిత్రపరుచుకోవడానికి అనుకూలమైన స్థలముల కొరకు, మనుషుల కొరకు, ప్రదేశాల కొరకు, అవకాశాల కొరకు, సమయం కొరకు వెతకడము తగదు. కాబట్టే చెప్తున్నా, మీరు ఎక్కడ పనిచేస్తున్నా, ఎవరి మధ్య పనిచేస్తున్నా, బహు జాగ్రత్తగా జీవించమని ప్రభువు పేరట కోరుతున్నా.